హలో పిచ్చకిస్తా క్రేజీ ఫుడ్ లవర్స్, వచ్చేసానండి మీకోసం. ఫసక్కు లాంటి ఒక సూపర్ చికెన్ ఫ్రై చేశాను. చాలా అంటే చాలా ఈజీ. ఇది మీరు చేసుకొని తినాలి. దాని రియాక్షన్స్ నేను కమెంట్స్ లో చూడాలి. ఆడుతూ పాడుతూ 30 నిమిషాల్లో చేసుకోవచ్చు. టేస్ట్ అయితే యామ్ యామ్ యామ్, అబ్బాబా వద్దులే, సూపర్ అంటే సూపర్ టేస్ట్ గా ఉంటది. రెసిపీ చూసేద్దాం రండి. ఉల్లిగడ్డలు 2 ఇండియన్ మీడియం సైజు పానీపూరి స్టైల్లో ఉల్లిపాయలని కట్ చేసుకోండి. చిన్న ముక్కలుగా శుభ్రంగా ఇన్ని పడతాయి. ఫస్ట్ ఒక మూగుడు పెట్టేసుకుని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. కాస్త హీట్ అవగానే చికెన్ ని వేసేయాలి. నేను తీసుకుంది 500 గ్రామ్స్ చికెన్, నా ఒక్కటి సరిపోతుంది. ఇలాగే నూనెలో ఒక 3-4 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఏమి వేయకుండా. పచ్చి చికెన్ మీద ఉన్న వాటర్ హుష్ కాకి అయ్యాక అదో మాదిరి స్మెల్ వస్తుంది బ్యూటిఫుల్ గా. అప్పుడు ఇందాక కట్ చేసుకున్న ఆనియన్స్ మొత్తం వేసేయండి ఇందులో. తర్వాత సాల్ట్ 1 టీ స్పూన్ అంత చూసి వేసుకోండి, మీకు ఎంత కావాలో అంత. ఉల్లిపాయల్లో నుంచి వాటర్ సర్రన కారిపోయి ఉంటుంది. అప్పుడు ఆనియన్స్ చికెన్ సమేతంగా ఫ్రై అవుతూ ఉంటాయి. ఉల్లిపాయలు కాస్త రంగు మారగానే దాన్ని అలా పక్కకు పెట్టేసి వెంటనే ఒక చిన్న మసాలా రెడీ చేసుకోవాలి. 1 ఇంచు చెక్క, 3 లవంగాలు, 3 యాలకులు, వీటిని మెత్తగా పౌడర్ కొట్టేసి పక్కబెట్టేసుకోండి. చికెన్ లో ఉన్న ఆనియన్స్ రెడ్ అవ్వడం స్టార్ట్ అయింది చూసారు. అప్పుడు పసుపు 1/2 టీ స్పూన్ అంత వేసి గట్టిగా 1 టేబుల్ స్పూన్ అంత కారం వేసేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ అంత వేసేసి ఇక మీడియం ఫ్లేమ్ లో 4-5 నిమిషాలు అలా ఫ్రై చేస్తూనే ఉండండి. కలుపుతూనే ఉండాలి, లేదంటే బిస్కెట్ అవుతుంది. మధ్యలో 3-4 నిమిషాలు మూత పెట్టేసి ఉంచేయండి. ఆ వీడియో మిస్ అయింది, మీరు మూత పెట్టేసుకోండి. అప్పుడు ముక్క బాగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు నూరుకున్న గరం మసాలా అండ్ 1/2 టీ స్పూన్ అంత ధనియాల పొడి. ధనియాల పొడి ఫ్రై చేసిన ధనియాల పొడి మాత్రమే వేయాలి. పచ్చి వేస్తే గొంతులు అలా తట్టుకున్నట్టు ఉంటది ఏదో. ఓకే, వేసాక మరొక 3 నిమిషాలు లో ఫ్లేమ్ లో అలా కలిపేసి 2 పచ్చిమిరపకాయలు నిలువున చీరేసి అడ్డంగా నరికేసి ఇందులో వేసేస్తున్నాను. 1 మినిట్ ఆగి తీసేయండి. కొత్తిమీర వేసుకొని 10 నిమిషాల తర్వాత లాగేయండి. దిస్ ఈస్ ద బెస్ట్ ఫాస్టెస్ట్ చికెన్ ఫ్రై బ్రో. లైఫ్ బోర్ కొట్టినప్పుడు ఇలాంటి రెసిపీస్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తుంటే ఆహా సూపర్ సూపర్. ఈ రెసిపీ మీకు నచ్చితే 1 లైక్ వేసుకోండి, కామెంట్ చేసి పిచ్చకిస్తా బాబీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మైండ్ బ్లోయింగ్ రెసిపీస్ చేస్తూనే ఉంటాడు మీ పిచ్చకిస్తా బాబీ. మనసే ఎదురు తిరిగే మాట వినదే, కలిసే ఆశ కలిగే కునుకు పడదే. మొదలైన నా పరుగు నీ నీడలో నిలుపు, తుదిలేని ఊహలకు నీ స్నేహమే అదుపు. ప్రణయానికే మన జంట నేర్పగ కొత్త మైమరపు. రెసిపీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి. ఇంకా సూపర్ డూపర్ క్రాక్ రెసిపీస్ చేస్తూనే ఉంటాను. లైక్ కొట్టి కామెంట్ కూడా పెట్టండి. అలాగే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మంచి పిక్ తీసి ఇన్స్టాగ్రామ్ లో పిచ్చకిస్తా బాబీని ట్యాగ్ చేసి పోస్ట్ చేసేయండి. I love you all. ఉంటానండి. మనసే ఎదురు తిరిగే మాట వినదే.